మొన్న కేసినేని నాని నిన్న ఆయన తనయ్య శ్వేత టీడీపీకి రాజీనామా చేశారు. లేటెస్ట్గా ఆయన ఆఫీసులో చంద్రబాబు ఫోటోలతో పాటు ఎల్లో ఫ్లెక్సీలన్నింటినీ తొలగించారు. రోజుకొక పరిణామం బెజవాడలో హీటెక్కిస్తోంది. ఇందుకే రాజకీయంగా కేసినేని అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. వైపు టీడీపీలో చేరికల పర్వం ఊపందుకుంటుంటే విజయవాడ ఎంపీ కేసినేని నాని మాత్రం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తండ్రిదారులోనే కూతురు కూడా టీడీపీని వీడారు. శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ గా కొనసాగుతున్నారు. తన తండ్రిని అవమానించడం బాధించిందని, అందుకే పార్టీలో ఉండలేకపోతున్నామని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కార్పొరేటర్ పదవితో పాటు పార్టీకి రిజైన్ చేయడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. తండ్రి కూతుర్ల రాజీనామాల తర్వాత కేసినేని నాని ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీల తొలగింపు ఆసక్తికరంగా మారింది. టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించారు, చంద్రబాబు ఫోటోల్ని తీసివేశారు. మొన్నటిదాకా పసుపుమయంగా కనిపించిన బిల్డింగ్ ఇప్పుడందుకు భిన్నంగా మారిపోయింది. బిల్డింగ్ టాప్ టు బాటం నాని శ్వేత కటౌట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అటుగా వెళ్తున్న వాళ్ళంతా ఈ ఫ్లెక్సీలను ఆసక్తిగా గమనిస్తున్నారు. టీడీపీ కాదనుకున్నాక ఆ పార్టీలో కొనసాగడం సరికాదు అన్నది కేసినేని నాని వాదన. మరిప్పుడు ఆయన అడుగులు ఎటువైపు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. విజయవాడ ఎంపీగా పోటీ చేయడం ఖాయమని ఇప్పటికే ఆయన తేల్చేశారు. అంతేకాదు మూడోసారి ఎంపీగా హ్యాట్రిక్ కొడతానంటూ నాని ధీమా వ్యక్తం చేశారు. ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా లేదంటే స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు రాజీనామాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న నాని ఇప్పుడు ఆఫీస్ స్వరూపాన్ని మార్చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు.